ఇతను తన సొంత కూతుర్ని బ్రతుకుండగానే గొయ్యి తీసుక పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఒక అతను తన కూతురుతో కలిసి ఎడారిలో ప్రయాణిస్తూ ఉండగా ఎడారి మధ్యలో వచ్చేసరికి కారు యొక్క రెండు టైర్స్ పంచర్ అయ్యాయి. అక్కడి నుంచి బయటపడడం కోసం పంచరైన టైర్స్ తోనే కార్ ని స్టార్ట్ చేశారు. కొంచెం దూరం వెళ్లిన దాకా ఉండి కారు యొక్క ఇంజిన్ నుండి పొగలు రావడం స్టార్ట్ అయింది. పైగా ఆ టైంలో టెంపరేచర్ ఎక్కువగా ఉండడంతో కారు మొత్తం కాలిపోయింది. వీళ్ళ దగ్గర తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఎడారి మధ్యలో ఎవరు కనిపించట్లేదు. ఇలా తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా 8 రోజుల పాటు ఎడారిలోనే ఇరుక్కుపోయారు. బయటికి రావడానికి అవకాశమే లేదు. 8 రోజుల నుంచి తాగడానికి నీళ్లు కూడా లేకపోవడంతో ఈ పాప నడవలేకపోతుంది. తండ్రి కూతుర్ని ఎత్తుకుని కాస్త దూరం వచ్చిన తర్వాత ఒక దారి కనిపించింది. ఈ దారి నుండి ఏదో ఒక వెహికల్ వెళ్తే మనం బయటపడొచ్చు అనుకున్నాడు. ఈలోగా విపరీతమైన ఎండ నుంచి తన కూతుర్ని కాపాడడం కోసం గొయ్యి తవ్వి తన కూతుర్ని గొయ్యిలో ఉంచాడు. కొంతసేపటికి ఆ రోడ్ నుండి కారు వెళ్లడం గమనించి కార్ ని ఆపే ప్రయత్నం చేసి సహాయం అడిగాడు. అదృష్టవశాత్తు ఈ విధంగా వీళ్ళు బయటపడ్డారు. మీరు ఇప్పటి వరకు విన్నది అంతా వెస్టర్న్ ఆస్ట్రేలియాలో రియల్ గా జరిగింది. ఆ పాప యొక్క రియల్ ఇమేజ్ ఇదే. కొత్త విషయం తెలుసుకుంటే వీడియో లైక్ చేయండి.